అవసరం ఉండదు. మామూలుగా అటు చేసే వాళ్ళు కానీ పార్టీ జరిగేటప్పుడు కానీ పెద్ద మోతాదులో పెట్టుకునేటువంటిది జనరల్గా జరిగేటువంటి అంశాలు. అయితే దాంట్లో 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఇచ్చిన దాంట్లో. రెండోది దానికి కూడా బిల్స్ ఉన్నాయని చెప్పి రేపు క్రౌడ్లో ప్రొడ్యూస్ చేసినప్పుడు ఆ డీటెయిల్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. అయితే అక్కడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ గారు కానివ్వండి, ఎస్ఓటీ పోలీసులు కానివ్వండి, వాళ్ళు క్లియర్గా కూడా చెప్పినారు. వాళ్ళు పంచనామా చేసినటువంటి స్టేట్మెంట్లో కూడా క్లియర్గా చెప్పినారు ఇక్కడేమి దొరికినటువంటి లేదు, ఒక 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదో కేసు పెడతామని చెప్పి. అయితే మళ్ళా కెసినో అని పేకాట అని ఇప్పుడు వస్తుంటే చూసిన స్క్రోలింగ్లు. బట్ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయాలంటే అంటే రాజకీయాలలో ఇదేమన్నా పద్ధత చట్టపరంగా అక్కడ దొరికిందేంది, ఆ పంచనామాల తేలిందేంది, అక్కడ ఎఫ్ఐఆర్ చేసిందేంది, డెఫినెట్గా కోర్టులో తెలుసుకుంటాం. రెండోది మళ్ళా జొన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది, జొన్వాడలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నది, వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఓరియన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడికి అది గేటెడ్ కమ్యూనిటీ, ఆ ఇంట్లోకి వచ్చి మరి ఏం చేయాలనుకుంటారో అర్థం కాకుండా ఒక 4-5 గంటల నుంచి డ్రామా జరుగుతుంది. ఇంట్లేదో చెక్ చేస్తామని. అసలు ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడనే కదా పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి ఇంటి దాకా రావడానికి కారణం అది గేటెడ్ కమ్యూనిటీ. ఒక భయానకమైనటువంటి పరిస్థితి ఈరోజు హైదరాబాద్లో చాలా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. మరి ఏం చేయాలనుకుంటున్నారో అంటే దీంట్లో ఏదైనా కుట్ర చేయాలనేటువంటి ఆ కాన్స్పిరసీ కనిపిస్తుంది. దీన్ని ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేద్దామనేటువంటి భావన కనిపిస్తుంది. రెండోది మీ మీడియా సంస్థలకు తెలియకుండానే మీ ఆఫీసులకు వీడియోస్ వచ్చేస్తున్నాయి. మీ వాళ్ళు అక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, వీడియోస్ బయటకైనా వస్తున్నాయి, మరి ఏడికైనా వస్తున్నాయో. రెండోది ఈ విధంగా చేయవలసినటువంటి అవసరం. రెండోది మా కుటుంబాలు ఉంటాయి, బంధుత్వం ఉంటుంది, వాళ్ళ బంధుత్వాలు, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జీవితాలు వాళ్ళకు ఉంటాయి. కేటీఆర్ గారి బాంబర్ది కాబట్టి ఇట్లుంటుందా ఎక్కడన్నా డెమోక్రసీలా? మీ టీవీలలో కూడా కేటీఆర్ గారి బాంబర్ది, కేటీఆర్ గారి బాంబర్ది, ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు. ఒకటి. రెండోది చిన్నపిల్లల నుంచి వాళ్ళ తల్లి వరకు అక్కడనే ఉన్నాయి, మీ విజిల్స్లో కనిపిస్తున్నాయి. బయట వాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఎవరున్నారు, అందులో ఎంతమంది ఉన్నారు కూడా ఆ రికార్డు ఆల్రెడీ పోలీస్ రికార్డు చేసినటువంటి దాన్ని చిల్వలు పలువలుగా ఏదో జరిగిపోయింది, ఏదో ప్రపంచం బద్దలైపోయింది అనే విధంగా చేయడం ఇది ప్రజాస్వామ్యంలో కరెక్ట్ కాదు. రాజకీయాల్లో డెఫినెట్గా విమర్శ ప్రతి విమర్శ అనేది ఇది డెమోక్రసీలో భారత స్వాతంత్రంలో మనకి ఇచ్చినటువంటి హక్కు. అది అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తప్పకుండా అనేకమైనటువంటి అంశాల మీద మాట్లాడతారు. ఈరోజు ప్రజల కోసం పనిచేసేటువంటి రాజకీయ పార్టీలు కాబట్టి డెఫినెట్గా ప్రజల కోసం పనిచేసే సందర్భంలో అనేక అంశాలు లేవనెత్తాం. వాళ్ళు ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీల విషయంలో మరి బలంగా ప్రజల పక్షాన పోరాటం చేయాలి కాబట్టి డెఫినెట్గా పోరాటం చేస్తాం. కానీ ఈ వ్యక్తిగతమైనటువంటి కక్షలు ఈ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిసారి చూస్తున్నా. అసలు జరిగిన ప్రదేశం ఎక్కడ? వాళ్ళింటికి వచ్చి వాళ్ళు ఏమైనా వ్యాపారం చేసేవాళ్ళ, మద్యం వ్యాపారం చేసేవాళ్ళ? రెండోది అందులో ఒక వ్యక్తి వాళ్ళందరిది బహుశా 14 మంది ఎంతమంది జెంట్స్ ఉంటే వాళ్ళందరికీ టెస్టులు చేసిండ్రు అనేది మీ టీవీల ద్వారా నేను చూసిండ్రు. ఒకళ్ళకేదో పాజిటివ్ వచ్చింది అని అంటే తప్పకుండా దాని మీద ఏం యాక్షన్ ఉంటుంది,
ఎక్కడ తీసుకుంటారు ఏంది ఆ రిపోర్ట్స్ అన్ని మెడికల్ రిపోర్ట్ల తేల్తాయి తేలే వరకు వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వారి పాస్పోర్ట్ కూడా సరెండర్ చేశారని నేను చూసిన టీవీల్లో టీవీలల్లో చెప్తున్నప్పుడు కానీ ఈ విధంగా ఒక రాజకీయ పార్టీ ప్రధానమైనటువంటి వ్యక్తి కుటుంబం మీద ఈ విధంగా బురద జల్లేటువంటి ప్రయత్నం చేయడం అనేది ఇది దుర్మార్గమైనటువంటి చర్య దీన్ని తప్పకుండా ప్రజలు తిప్పికొడతారు సభ్య సమాజం కూడా మరి ఇటువంటి యాక్సెప్ట్ చేసే పరిస్థితి ఉండదు రాజకీయాలు ఓకే రాజకీయాలల ఫేస్ చేస్తాం మీరు మంచి అనొచ్చు మేము చేడు అనొచ్చు మేము మంచి అనొచ్చు మీరు చేడు అనొచ్చు రాజకీయాలల మీరు చేసిన అనొచ్చు మేము చేయలేదు అంటాం డెఫినెట్ గా అది ప్రజల సమక్షంలో తేల్తది కానీ ఇటువంటి ప్రాక్టీసెస్ రెండోలి బలవంతంగా వాళ్ళ ఇంట్లో మీదకి పోయి సెర్చ్ వారెంట్ లేకుండా బలవంతంగా మేము ఇంట్లోకి పోతాం అని చెప్పి అక్కడ ఎవ్వరు పడితే ఎవ్వరు అక్కడికి అడ్వకేట్లు గాని కార్యకర్తలు గాని అక్కడ ఫ్యామిలీస్ కానీ లేకపోతే ఓరియన్ గేటెడ్ కమ్యూనిటీ జనం రెగ్యులర్గా ఉండేవాళ్ళు కానీ ఎవరు పడితే వాళ్ళని లిఫ్ట్ చేసుకొని పోవడం ఏంటండి ఏంది ఎక్కడికి పోతున్నాం మనం డెమోక్రసీ అంటే ఇదేనా అంటే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగం ఇదేనా ఏంది ఈ భయానకమైనటువంటి పరిస్థితి జరిగిన సంఘటన ఇక్కడ ఇక్కడ ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా ఎవరన్నా కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు దీని వెనుక మాత్రం బలమైన కుట్ర కోణం కనిపిస్తుంది ఇది ఏదో చేసి ఏదో చేద్దామనేటువంటి కుట్ర బలంగా చేస్తున్నట్టు కనిపిస్తుంది తప్పకుండా వేదికలు ఉన్నాయి ప్రజాస్వామ్యం ఉన్నది చట్టాలు ఉన్నాయి డెఫినెట్ గా ఫైట్ చేస్తాం వెనక్కి తగ్గేదైతే ఉండదు మేము ఫైట్ చేసే పద్ధతిలో ఆ ప్లాట్ఫామ్ మీద ఫైట్ చేస్తాం కానీ ఇది పద్ధతి లేకుండా పొద్దుటి నుంచి ఈ విధంగా అసలు అక్కడ దొరికిందేంది అక్కడ మీ మీడియా కూడా ఉన్నారు అక్కడ అక్కడ జరుగుతున్నది ఏంది మీరు గంట గంటకు ఎఫ్ఐఆర్లు మార్చడం ఏంది గంట గంట కేసులు మార్చడం ఏంది మొదటనే ఫస్ట్ టైమే పంచనామా చేసిన తర్వాత ఆల్రెడీ ప్రెస్కు రిలీజ్ చేశారు వాళ్ళు ఇగో ఇది ఇది దొరికింది ఇది ఇది దొరకలేదు దీంట్లో మీరు అన్నట్టు డ్రగ్స్ ఏం లేదు ఖాళీగా ఈ మద్యం నాలుగు బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ క్లియర్గా చెప్పారు రెండో అది అక్కడ వాళ్ళ ఫ్యామిలీ పిల్లలు అనేది క్లియర్గా కనిపిస్తుంది అందులో మీ మీ ఛానల్స్లో మీ వీడియోస్లో కూడా ఉన్నాయి ఆ ఫ్యామిలీ పిల్లలు కాకుండా బయటి వాళ్ళు రెండోది అది అది ఫామ్ హౌస్ కూడా కాదు వాళ్ళ ఇల్లు కొత్తగా కట్టుకున్నటువంటి ఇల్లు దాంట్లో రేవ్ పార్టీ జరుగుతుందని పొద్దు నుంచి అది నడిపించారు తీరా చూస్తే అదేం లేదు కాబట్టి ఇది డెమోక్రసీలో కరెక్ట్ కాదు ప్రజా సమస్యలు చాలా ఉన్నాయి దాని మీద కాన్సంట్రేషన్ చేద్దాం కానీ ఈ కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలు దయచేసి ఇటువంటి కక్షపూరితమైనటువంటి కార్యక్రమాలకు స్వస్తి పలకాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే డెమోక్రసీలో చాలా అంశాలు ఉంటాయి ఆ అంశాల ప్రకారం ముందుకెళ్దాం కానీ ఈ విధమైనటువంటి టాక్టిక్స్ చేయడం మూలాన ప్రజలు హర్షించరు డెఫినెట్గా చూస్తారు ఇదేంటంటే పొద్దుటి నుంచి అక్కడ జరిగినాక ఇక్కడ దాకా వచ్చింది ఇన్ని గంటలు నడుస్తుందంటే డెఫినెట్గా మాకే కాదు అందరికి అనుమానం వస్తుంది ఇదేదో కుట్ర చేస్తుండ్రు బలంగా కుట్ర చేస్తుండ్రు అనేది చాలా క్లియర్గా అందరికి అర్థమవుతుంది జొన్వాడ ఎక్కడండి ఎన్ని కిలోమీటర్ల దూరం వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఆ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్న దాంట్లో దానికి దీనికి ఎంత డిస్టెన్సు అసలు ఇక్కడ ఏముంటుందని చెప్పి ఇక్కడ ఆ బలంగా మరి ఏ విధమైనటువంటి కాన్స్పిరసీ చేస్తున్నాం అనేటువంటి ప్రయత్నం మీరు చేస్తుండ్రో ఇది చాలా ప్రజలకు క్లియర్గా అర్థమవుతుంది కాబట్టి ఇవన్నీ విరమించుకోవాలి డెఫినెట్గా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో అనేకమైనటువంటి వేదికలు ఉంటాయి ఫైట్ చేస్తాం వెనక్కి తగ్గే సమస్య ఉండదు